హాయ్ వెల్కమ్ టు నందూస్ కిచెన్ మనం ఈరోజు దసరా నవరాత్రులు కదండి అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి నేను అదే గ్లాసుతో సగం గ్లాసుకి కొంచెం తక్కువ పెసరపప్పు తీసుకున్నాను నేను సాయపప్పు తీసుకున్నానండి పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసేసుకోవచ్చు కానీ పొట్టుపప్పు తీసుకుంటే కొంచెం కలర్ నల్లగా ఉంటుందండి అందుకని నేను సాయపప్పు తీసుకున్నాను ఇప్పుడు అందులో వాటర్ వేసేసి మూడుసార్లు నీట్గా వాష్ చేసేసుకోండి మూడుసార్లు నీట్గా కడిగిన తర్వాత అదే గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసుల పాలు వేసేసానండి పాలు ఎక్కువగా ఉంటే వేసేసుకోండి లేకపోతే మూడు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసు పాలు వేసేసుకోండి పాలు వేస్తే రుచిగా ఉంటుందని నేను రెండు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసుల పాలు వేసేసానండి నార్మల్ పాలు మరి చిక్కటి పాలు ఏం కాదు చూడండి మనం నైవేద్యం చేసే సర్వకి అలా పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను నైవేద్యానికి మా ఇంట్లో సపరేట్ ఈ సర్వనే వాడతామండి ఎప్పుడైనా ఇందులో ఏమీ వండము నైవేద్యం తప్ప ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సర్వ పెట్టేశానండి పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసాను చూడండి పొంగు వచ్చేటప్పుడు తీసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను మూత తీసేసి ఒకసారి మొత్తం అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి చూడండి అలా పొంగుతూనే ఉంది సగం వరకు మూత పెట్టేసి సగం తీసి ఉంచేసేయండి ఎందుకంటే పూర్తిగా మూత పెట్టేస్తే పొంగిపోతుంది మొత్తము మధ్య మధ్యలో అలా కలుపుతూనే ఉండండి అడుగంటకుండా పెసరపప్పు అన్నం మొత్తం మెత్తగా కావాలండి బాగా మనం పొంగలికి చేసుకుంటాం కదా మెత్తగా అన్నము అంత మెత్తగా అయిపోవాలి పెద్దవాళ్ళు అంటుంటారు తెలుసా బియ్యము అది మొత్తం గర్భం పగలాలి అని అలా మెత్తగా అయ్యి అన్నం బాగా ఉడికిపోయి గర్భం పగలాలి అంటుంటారు తెలుసా అలాగా మెత్తగా ఉడికిపోవాలి చూడండి అలా మెత్తగా ఉడికిపోవాలి కొంచెం ఎక్కువ నీరు ఉంటగానే ఆ నీరు ఇంకిపోయే వరకు ఉంచండి కొంచెం చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని అలా అన్నం మెత్తగా అయ్యే అయ్యేంత వరకు ఉంచేసుకోండి చూడండి నీరు కూడా ఇంకిపోయి అన్నం మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం అండి నేను కొంచెం బెల్లం తగ్గించి ఒక స్పూన్ చక్కెర వేశానండి టేస్ట్ బాగుంటుందని బెల్లం వేసేసి కలిపేసేయండి మొత్తం కరిగిపోతుంది మనం ఎప్పుడైనా సరే బెల్లం పొంగలికి మొత్తం అన్నం మొత్తం ఉడికిన తర్వాతనే మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం వేసేయాలండి ఎందుకంటే మనం బెల్లం వేసేసామంటే ఇంకా అన్నం బియ్యం ఉడకవండి అందుకని బియ్యం మొత్తం ఉడికిపోయి మెత్తగా అయిపోయిన తర్వాతనే బెల్లం వేసేయాలి ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదా ఒక్క స్పూన్ చక్కెర వేద్దామండి చక్కెర వేసేసి కలిపేసేయండి మొత్తము బెల్లం వేసిన తర్వాత సిమ్లో ఉంచేసేయండి ఎందుకంటే తొందరగా అడగంటుంది బెల్లం వేసిన తర్వాత మాటికొకసారి అలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ఇంట్లో గుంత గరిట ఉంటుంది కదా ఆ గరిటతో సగం గరిట నెయ్యి వేశానండి నేను నెయ్యి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి బెల్లం పాయసంకి బెల్లం పొంగలి అంటారు బెల్లం పాయసం అంటారు బెల్లం అన్నం అంటారు ఎన్నో రకాలుగా అంటారండి ఈ పాయసాన్ని చూడండి నెయ్యి వేసేసి మొత్తం కలిపేసేయండి ఒకసారి పెసరపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పాయసం చూడండి మూత పెట్టేసి నేను ఒక్క నిమిషం అలా ఉంచేసాను ఒక పది యాలకలు తీసుకుని అలా మెత్తగా పొడి చేసి వేసేసానండి అర టీ స్పూన్ యాలకల పొడి వేసేసాను యాలకల పొడి వేసేసి కలిపేసేయండి ఇప్పుడు మనకి పాయసం రెడీ అయిపోయినట్టే అండి పక్కనుంచేసుకుందాం ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసానండి చిన్న టీ స్పూన్ నెయ్యి వేసేసాను నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసేసి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేద్దాం చూడండి అవి కొంచెం రంగు మారుతున్నాయి కదా ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేయండి జీడిపప్పు తొందరగా మాడిపోతుందండి మరి మాడిపోకుండా చూసేసుకోండి చూడండి అన్నీ గోల్డెన్ కలర్కి వచ్చాయి కదా ఇప్పుడు తీసేసి పక్కన ఉంచేసుకుందాం ముందుగా చేసుకున్నాం కదా మనం పాయసం అందులో వేసేసుకుందామండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కొబ్బరి కూడా వేసేసుకుంటే అంతే అండి ఎంతో కమ్మనైన పాయసం రెడీ మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి